ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా మీరందరూ కూడా బాగున్నారు కదా? సంవత్సరం చివరిలోకి మనం వచ్చేసాం. ఎంతో ప్రార్థనతో ఆత్మీయతతో మన జీవితాలు సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు తన ప్రజలని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన పక్షంలో కృపని అధికంగా చూపే దేవుడు. ఆయన ఒక మాట సెలవిచ్చాడంటే తన మాటను ఆయన వెనక్కి తీసుకోడు. ఆయన మాటని నెరవేర్చే దేవుడు. అందుకని తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను విడవను, మరువను, నా అరచేతుల మీద చెక్కున్నాను అని మన జ్ఞాపకం చేయడానికి దేవుని ప్రేమ మన పట్ల ఎంత ఉన్నతంగా ఉన్నదంటే చెప్పలేనంతగా. అందుకని దేవుడు ఈరోజు ప్రతి ఉదయం మీకు వాగ్దానం ఇచ్చేటప్పుడు ఎన్నో పోరాటాల మధ్యలో ఈ వాగ్దానాన్ని దేవుడు మీ వద్దకు పంపిస్తున్నాడు. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాల జీవితాలని మరి ప్రోత్సాహపరచడానికి, ధైర్యపరచడానికి, అంటే నీ మనసులో ఉన్న బాధనంతా తొలగించడానికి, నేనున్నాను నీతో, ఎందుకు భయపడుతున్నావు, నేను చెయ్యనా నీ పక్షంలో కార్యమని రోజు నేను నీకు జ్ఞాపకం చేయడానికి, నాకు జ్ఞాపకం చేయడానికి ఈ వాగ్దానం. దేవుని బిడ్డలారా ఈ సంవత్సరంలో ఇంకా జరగని ఉన్నాయా? ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని చదువుకుందాం. దేవుడు చాలా చక్కగా, స్పష్టంగా, సూటిగా మనందరితో మాట్లాడబోతున్నాడు. నేను చదువుతున్నాను 29వ కీర్తన 10-11 వచనాలు. యెహోవా ప్రళయ జలము మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. నీ దేవుడు ఎవరంటే నీకు బలముని అనుగ్రహించేవాడు, రెండోదిగా నీకు సమాధానమిచ్చి నేను ఆశీర్వదించే దేవుడట. ఎంత కదా నీ ఆత్మీయ ఆరోగ్య కుటుంబపరమైన ఏ బలము నీకున్నా, ఒకవేళ నీ బంధువు బలగం, లేకపోతే వారి బలం, వీరి బలం, బ్యాంక్ బలం, ఏ బలం నీకు లేకపోయినా దేవుడు నీకు బలం అనుగ్రహించేవాడు. రెండవదిగా నీకు సమాధానం అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించే దేవుడు అట ఆయన. వింటున్నారా దేవుని బిడ్డలారా? పీస్ లేదా నీ జీవితంలో సమాధానం ఆయన ఇస్తాడు. రెండవదిగా ఆశీర్వాదాల కొరకు మనుషుల వెంట పరిగెత్తున్నావా? సమాధానం ఆయన ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఆయన ఇస్తున్నాడు, బలము ఆయన ఇస్తున్నాడు. ఇంతకంటే నీకేం కావాలి? ఆయన బలము కలిగిన వాడు నీకు బలం ఇస్తున్నాడు, ఆయన సమాధానానికి కర్త నీకు సమాధానం ఇస్తున్నాడు, ఆయన ఆశీర్వాదానికి కర్త నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఈరోజు వరకు ఏ బలము, ఏ శక్తి, ఏ జ్ఞానము, ఏ ఐశ్వర్యము, ఏ ఆత్మీయత నీకు లేకపోయినా నువ్వు ఏ విషయంలో భయపడద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు, నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్తుతించండి. సంతోషంగా ఇయర్ ఎండింగ్లో రిసీవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ పేరున అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. గొప్ప విజయాలు మనం పొందబోతున్నాం. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో ప్రభువా, నీ బలమును బట్టే మాకు సామర్థ్యము బలము. కాబట్టి ఏ ఇల్లు ప్రభువా
బలహీనతమైన కండిషన్లో ఉన్నారు, వారికి ఎవరు లేని వారు ఉన్నారు, నీ బలమును నీ నీ శక్తిని వారికి దయచేయండి. ఎవరు రోగులుగా ఉంటే వారిని బలపరిచి ముట్టి స్వస్థపరచండి, అప్పుల భారం నుంచి విడిపించండి. ఈ లోకనాథుని బలం కంటే నువ్వు బలవంతుడు కాబట్టి రోగముల నుంచి, శాపము నుంచి, వ్యాధుల నుంచి, సమస్యల నుంచి, నానా విధ బలహీనతల నుంచి, పోరాటాల నుంచి, అన్నిటి నుంచి నీ బిడ్డలకి విడుదల కలుగును గాకని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ సమస్యతో ఉన్నా ఆ సమస్యకి జవాబు వచ్చును గాకని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, గర్భఫలం నీవిచ్చి బహుమానం కాబట్టి వారి కుటుంబంలో చక్కటి బిడ్డలతో ఆశీర్వదించండి. భార్యభర్తలు విడిపోయి ఉంటే ఇయర్ ఎండింగ్లో వారి కుటుంబంలో కట్టబట్టుకు మీరు సహాయం చేయండి. ఇదిగో ప్రభా, భూ సంబంధమైన సమస్యకు విడుదల, నాయన మందిరాల విషయంలో విడుదల, దైవజనులకు విడుదల, కుటుంబపరమైన విడుదల, కోర్టు కేసు నుంచి విడుదల, రోగముల నుంచి విడుదల దయచేయండి. నీ సమాధానం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలపై కమ్ముకురునుగా కానీ దీవిస్తూ మీరు తోడుగా ఉండమని, ఎవరిది ఈరోజు మ్యారేజ్ డేనో ఆ కుటుంబాన్ని సంవత్సరమంతా నీ కృప క్షేమం వారితో ఉండాలి, ఎవరిది బర్త్డేనో ఇయర్ అంతా వారు దీవించబడిన గాకని దీవిస్తూ ఈ దినమంతా మాతో ఉండమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను ఈరోజు మీ అందరికీ శుభవార్త. ఇయర్ ఎండింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా మన ఆన్లైన్లో సాయంత్రం ప్రతిరోజు 7 నుంచి 9 జరుగుతున్నాయి. 31 తారీఖు రాత్రి వరకు జరుగుతాయి. మరి 31 రాత్రి మరి 9:30 నుంచి 2 గంటల వరకు కూడా వాచ్ నైట్ సర్వీస్ సంపూర్ణ రాత్రి ఇక్కడ బెల్లంపల్లి కల్వరి చర్చిలో. రెండవదిగా సికింద్రాబాద్, హైదరాబాద్కు చెందిన వారైతే మన ప్రామిస్ ల్యాండ్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇటు ఈ వాగ్దానాల కూడికకి సంపూర్ణ రాత్రి 31 రాత్రి మీరు మిస్ కానికండి. లైవ్లో ఈ చివరి డేస్లో పాల్గొనండి. శక్తి కలిగినటువంటి ఆత్మతో నింపబడి కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టాలి. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. ఏ విషయంలో భయపడకండి. ఈ వాగ్దానాలు మీకును, మీ బంధువులకి, మీ స్నేహితులకి, ప్రతి ఒక్కరికి షేర్ చేసి సంతోషించండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ లార్డ్.